శ్రీకృష్ణ పరమాత్మకు జయ, గీతామాతకు జయ, వ్యాస భగవాన్కి జయ, శంకర భగవత్పాదుల జయ, శంకర భగవత్పాదులకు జయ, పాండురంగ విఠల్కి జయ, పండరపుర విఠల్కి జయ, సద్గురుమూర్తికి జయ. పండరిపురమనే ఊరిలోన వెలిసావయ్యా విఠలునిగా, ఒక చేతిలోన శంఖముంది, ఒక చేతిలోన చక్రముంది. పండరిపురమనే ఊరిలోన వెలిసావయ్యా విఠలునిగా, పుండరీకుడు కోరగనే అతని భక్తికి మెచ్చావు, నడుము పైన చేతుల నుంచి ఇటుక పైననే నిలిచావు, భక్తుల గుండెలు నిండావు, ఎంతో సంతసమిచ్చావు. భక్తుల గుండెలు నిండావు, ఎంతో సంతసమిచ్చావు. మొద్దుల మూట చిన్నారి విఠల భక్తుల పాలిటి కల్పతరు. పండరిపురమనే ఊరిలోన వెలిసావయ్యా విఠలునిగా, వేల వేల చుక్కల నడుమ కోట్ల కోట్ల జీవులలోన రుక్మిణిపతివై నిలిచావు, అందరినీ అలరించావు. రేయి పగలు నీ ధ్యానం మదిలో నిండుగా నీ రూపం, రేయి పగలు నీ ధ్యానం మదిలో నిండుగా నీ రూపం, నిత్యము నిండుగా మమ్ముల బ్రోచే ఆ దైవము నీవయ్యా. పండరిపురమనే ఊరిలోన వెలిసావయ్యా విఠలునిగా, ఇతిహాస పురాణాలు వివరించే నీ పాదం, సుజ్ఞాన దీపమును వెలిగించే నీ పాదం. పాదాలపైనున్న పారాణి నేనై, నీ పాదాలకున్న మూవలు నేనై. పాదాలపైనున్న పారాణి నేనై, నీ పాదాలకున్న మూవలు నేనై. తరించెదనీ పాదాల నొదలతో ఈ జన్మములోనే, పండరిపురమనే ఊరిలోన వెలిసావయ్యా విఠలునిగా, అభయవరద హస్తముతో అందరినీ కరుణించావు. పురందరదాసు మీ పైన కీర్తనలెన్నో రచించే, తరించు పుమాల నేనవ్వన నీ కంఠ సీమలు నే చేరన. తరించు పుమాల నేనవ్వన నీ కంఠ సీమలు నే చేరన. రోజు రోజు పెరిగే నెల వంకల పున్నమి చంద్రుని నేనవ్వనా. పండరిపురమనే ఊరిలోన వెలిసావయ్యా విఠలునిగా, ఒక చేతిలోన శంఖముంది, ఒక చేతిలోన చక్రముంది. పండరిపురమనే ఊరిలోన వెలిసావయ్యా విఠలునిగా, వెలిసావయ్యా విఠలునిగా. పాండురంగ విఠల్కి జాయ్, పండరిపుర విఠల్కి జాయ్, పాండురంగ విఠల్కి జాయ్, పండరిపుర విఠల్కి జాయ్.
ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः सदा शिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम् రెండు వందల 83 నుంచి 288. నమస్కారం గురుదేవ, మీ పరమాత్మ స్వామి గారి పరమాత్మ సాక్షంగా నమస్కారం గురుదేవ. తత్వమస్యాది వాక్యోత్థ తత్వమస్యాది వాక్యోత్థ బ్రహ్మాత్మైకత్వబోధత బ్రహ్మాస్మై కత్వబోధత బ్రహ్మణ్యాత్మత్వాధ్యాయ బ్రహ్మణ్యాత్మ సాధాయ స్వాధ్యాసాపనయం సాధ్యాసాపనయం కురు కురు అహం భావస్య దేహేస్మిన్ దేహేస్మిన్ నిశేష విలయావధి శేష విలయావధి సావధానేన యుక్తాత్మా సావధానేన యుక్తాత్మా స్వాధ్యాసాపనయం కురు సాధ్యాసాపనయం కురు ప్రతీతిర్జీవ జగతో ప్రతీతిర్జీవజగతో స్వప్నవద్భాతి యావతా స్వప్నవద్భాతి యావతా తావన్నిరంతరం విద్వన్ సావన్నిరంతరం విద్వాన్ స్వాధ్యాసాపనయం కురు సాధ్యాసాపనయం కురు నిద్రాయ లోకవర్తాయ నిద్రాయ లోకవర్తాయ శబ్దాదేరపి విస్మృతే వచిన్నావసరం దత్వా వచిన్నావసరం దత్వా చింతయాత్మాని మాత్మని చింతయాత్మాని మాత్మని మాతాపిత్రోర్మలోద్భూతం
పితృర్మలోద్భూతం ఫలమాంసమయం వపుః మయం వపుః యద్వాచండాలవద్దూరం యక్వా చండాలవద్దూరం బ్రహ్మీ భూయకృతి భవః. బ్రహ్మీ భూయకృతి భవః ఘటాకాశం మహాకాశే ఘటాకాశం మహాకాశే ఇవాత్మానం పరాత్మనే ఇవాత్మానం పరాత్మనే విలాప్యాఖండభావేన విలాప్యఖండభావేన తూష్ణీం భవ సదా మునే. తూష్ణీం భవసతామునే స్వప్రకాశమధిష్టానం తర్వాత దేహాన్ని నేను కాదు అని నిరసించిన తర్వాత నేను బ్రహ్మాన్ని అనే భావనలో ఉండాలి. అలా ఉండలేకపోతే ప్రయోజనం లేదు. నేను దేహాన్ని కాదని అనుకున్నంత మాత్రాన ప్రయోజనం. నేను దేహాన్ని కాదన్నప్పుడు నేను ఎవరిని అని ప్రశ్న వేసుకొని నేను బ్రహ్మాన్ని అనేటువంటి సమాధానం రాబట్టాలి. నిజంగా దేహం అనేటువంటిది ఆత్మని కప్పినటువంటి ఒక పొర లాంటిదే. ఆత్మని తెలుసుకోవటానికి వీలు లేకుండా ఒక పొర కప్పబడ్డది, అదే దేహం. ఆ పొరను తొలగిస్తే నేను ఆత్మగా ఉండిపోవటమే జరుగుతుంది. ఎట్లాగా అంటే, వడ్ల గింజలో పైనటువంటి పొట్టుని నన్ను తొలగిస్తే అది బియ్యపు గింజ అవుద్ది. నిజంగా వడ్ల గింజ కూడా బియ్యపు గింజే, కానీ పొట్టు అడ్డంగా ఉంది. పొట్టు అనేటువంటిది ఆ గింజని కప్పేసింది. ఆ కప్పేసినటువంటి పొట్టుని కనుక తొలగిస్తే అది బియ్యపు గింజ. అలాగే మనం కూడా ఈ ఆత్మని కప్పినటువంటి దేహం అనేటువంటి పొరని కనుక తొలగిస్తే మనం పరమాత్మే, మనం పరబ్రహ్మమే. అనంతమైనటువంటి ఆకాశంలో ఒక కొండను తెచ్చిపెట్టాం, అప్పుడు కొండలో కూడా ఆకాశం ఉంది. కొండలోనూ ఆకాశం ఉంది, కొండ వెలుపల ఆకాశం ఉంది. అసలు లోపల వెలుపల అనేటువంటి భావన ఎందుకు వచ్చిందంటే కొండ మూలానే. ఆ కొండ పగిలింది అనుకోండి, ఇప్పుడు ఆకాశం లోపల బయట ఎక్కడుంది? ఇప్పుడు కూడా కొండ లోపల కొండేది, అసలు కొండ అనేది లేదు. కాబట్టి ఇప్పుడు అంతా ఒకటే ఆకాశం, మహాకాశం. కనుక ఈ కొండ ఆకాశం కాస్త మహాకాశం అయిపోయింది కొండ పగిలిన తర్వాత. దేహంలో ఉన్న ఆత్మ దేహాన్ని కనుక నిరసిస్తే పరమాత్మ అయిపోద్ది, ఎందుకంటే అది ఇప్పుడు అప్పుడు ఎప్పుడు పరమాత్మే. కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం, ఎందుకంటే దేహం కప్పేయటానా నేను ఆత్మను తెలుసుకోలేకపోతున్నాను. ఆ కప్పినటువంటి ఆత్మను తొలగిస్తే అప్పుడు మనం తెలుసుకోగలుగుతాం. దేవాలయంలో తెర వేస్తారు, దేవుడు మనకు కనపడ్డు. ఆ తెర తీస్తే చాలు, అక్కడే ఉన్నాడు దేవుడు. ఆయన ఎక్కడికి పోలేదు, ఇప్పుడు ఎక్కడి నుంచి రాలేదు. అలాగనే పరమాత్మనైనటువంటి నేను ఇంతకుముందు పరమాత్మ కాకుండా ఇప్పుడు పరమాత్మను కావటం లేదు, ఇంకొకప్పుడు కాకుండా పోను, ఎప్పుడు పరమాత్మనే. కాకపోతే ఇదిగో ఈ తెర, ఈ దేహం అనేటువంటి తెర అడ్డం ఉంది, ఆ తెరను తొలగించాలంతే. కాబట్టి ఈ దేహ భావన తొలగితే మనకుండేది ఆత్మభావన, బ్రహ్మభావన. కనుక దేహ భావన, దేహ తాదాత్మ్యం, దేహమే నేను అనేటువంటి అజ్ఞానం, భ్రమ, ఇది తొలగిపోతే అంతా ఒక్కటైనటువంటి ఆ బ్రహ్మమే అనే అనుభూతి కలుగుతుంది. ఈ దేహ భావన తొలగించుకొని బ్రహ్మముగా, శాంతిగా, ఆనందంగా మనం ఉండిపోవాలి. అటువంటిది ఈ బ్రహ్మం. ఇది అధిష్టానం, ఇది స్వప్రకాశం. ఇలా పరమాత్మగా ఉండాలంటే దేహభావన వదిలితే పరమాత్మగా ఉంటాం. కానీ పరమాత్మగా ఉండాలంటే ఇంకా వదలాల్సింది ఏమిటి? ఆ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకుంటే ఆ వదలాల్సిన దాన్ని వదిలితే చాలు, మనం పరమాత్మగా ఉండిపోతాం.
అదేమిటో 289 శ్లోకంలో తెలియజేస్తున్నారు. 289 చూడండి. స్వప్రకాశమధిష్టానం స్వప్రకాశమధిష్టానం స్వయం భూయ సదాత్మనా స్వయం భూయ సదాత్మనా బ్రహ్మాండమపి పిండాండం బ్రహ్మాండమపి పిండాండం జగత్యామలభాండవత్ జగత్యామలభాండవత్ స్వప్రకాశమధిష్టానం స్వప్రకాశమధిష్టానం స్వయం భూయ సదాత్మనా స్వయం భూయ సదాత్మనా బ్రహ్మాండమపి పిండాండం బ్రహ్మాండమపి పిండాండం జగత్యామలభాండవత్ యజత్యామలభాండవత్ స్వప్రకాశం స్వయం ప్రకాశం. ఈ పరమాత్మ యొక్క వర్ణన, పరమాత్మ స్వయం ప్రకాశం. ఆయన నుండి ప్రకాశం అన్నింటికి వస్తుంది, కానీ ఆయనకి దేని నుండి ప్రకాశం రాదు. ఎందుకంటే ఆయన స్వయం ప్రకాశం, ఎప్పుడు అట్లా ప్రకాశమే. అంతేకాకుండా అధిష్టానం, సర్వానికి అధిష్టానం. అధిష్టానం అంటే అసలు అదే ఉంది, అసలు పరమాత్మే ఉంది. పైకి మనకి ఏం కనపడుతున్నా అది పరమాత్మే. మనం ఆ కుర్చీ చూస్తుంటే అది కొయ్య, మన ఇంట్లో తలుపులు దర్వాజాలు చూస్తే అవి కొయ్యే, మనం పడుకునే మంచం కొయ్యే. ఇలా పైకి మనకి ఏం కనపడుతున్నా వస్తువులుగా అది కొయ్యే. అదేవిధంగా ఇక్కడ మనకి జగత్తు కనపడ్డా అది పరమాత్మే, జీవుడు కనపడ్డా పరమాత్మే, మనస్సు పరమాత్మే, దేహము పరమాత్మే, అన్ని పరమాత్మే, కానీ ఇలా కనపడతా ఉంటుంది. ఎందుకంటే మన దృష్టి సరిగ్గా లేకపోవటం వల్ల, ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోవటం వల్ల, అజ్ఞానం కారణంగా మనకి ఉన్న వస్తువు ఉన్నట్టుగా కాకుండా వేరొక వస్తువుగా మనకు కనపడతా ఉంటుంది. అందుకనే ఆత్మనైనటువంటి నేను, బ్రహ్మమునైనటువంటి నేను, బ్రహ్మాన్ని అని ఒక్కసారి కూడా అనుకోకుండా జన్మలకి జన్మలు గడిచిపోయినాయి. జీవుడుగానే గడిచిపోయినాయి, జీవుణ్ణనే భావనలోనే స్థిరంగా ఉండిపోయాం. కాబట్టి ఇక్కడ అనిపి అన్నింటికీ కూడా అధిష్టానం పరమాత్మ. ఆ అధిష్టానమైనటువంటి స్వయం ప్రకాశమై అధిష్టానమైనటువంటి స్వయం భూయ అటువంటి బ్రహ్మానివే నీవు, అటువంటి పరమాత్మవే నీవు అని అలా పరమాత్మగా ఉండు అంతే. అయితే ఏం చేయాలి? పరమాత్మగా నీ ఉండాలంటే మలభాండవత్తు, మలభాండవలాగా త్యజత్యాం విడిచిపెట్టు. దేన్ని విడిచిపెట్టాలి? బ్రహ్మాండం పిండాండం. ఈ బ్రహ్మాండ పిండాండాలన్నింటినీ కూడా మలభాండవలాగా విడిచిపెట్టేసేయి అన్నారు. ఇప్పుడు మనకి ఆశ్చర్యం కలగవచ్చు, కానీ మనకి శ్లోకం విన్న తర్వాత ఇక ఆశ్చర్యం కలగదు. ఎందుకనంటే పిండాండం అంటే ఇదే ఈ దేహం. మరి ఈ దేహం మలభాండంగా ఏముంది? తినేటప్పుడేమో రుచికరమైనటువంటి పదార్థాలు తింటున్నాం, చివరికి పొయ్య బయటికి పోయేటప్పుడు మలం, మలం కంపు కొట్టేటువంటి మలంలాగా బయటికి పోతాం. కనుక ఈ మంచి పదార్థాన్ని మలంలాగా తయారు చేస్తుంది ఈ శరీరం, అందుకని ఇది మలభాండం. మరి ఈ పిండాండమే కాదు, ఈ బ్రహ్మాండం కూడా మలభాండమే. ఎక్కడ కూడా అన్ని అంతే. ఏదైతే మనకు కనిపిస్తా ఉన్నదో ఆ కనిపించినటువంటి అందం నిజంగా వాటిట్లో లేదు. వాటిట్లో ఏదన్నా ఉంటే అది పరమాత్మ అందం. కనుక ఈ జగత్తుని, ఈ జీవుణ్ణి, ఈ రెండింటినీ కూడా మలభాండవలాగా విడిచిపెట్టేసేయి, నువ్వు పరమాత్మగా ఉంటావు అంతే.
కాబట్టి నీ స్థితి నువ్వు తెలుసుకొని ఆ స్థితిలో ఉండిపోవాలి. నీ స్థితి ఏమిటి? నీ స్థితి పరమాత్మ. కాబట్టి పరమాత్మను తెలుసుకొని పరమాత్మగా ఉండిపో. పరమాత్మగా ఉండు, పరమాత్మగా ఉండు అని శాస్త్రాలు నొక్కి చెబుతుంటే నేను ఉండను, నేను జీవుడిగానే ఉంటా, నేను జీవుడిగానే ఉంటా అని అంటున్నాను. ఇదేమిటి? బాగుపడవయ్యాట కాదు, నేను చెడిపోతా చెడిపోతా అంటే ఎట్టుందో అట్టుంది. ఇప్పుడు ఇది నువ్వేమో పరమాత్మవి, నిన్నేమో పరమాత్మగా ఉండమంటున్నారు. ఎందుకంటే ఏదో పాపం పొరపాటు పడ్డావు, అజ్ఞానంలో పడ్డావు, అంధకారంలో పడ్డావు, అందుకని ఏదో నీకు చెబుదామని చెప్పి అయ్యా నువ్వు పరమాత్మవి అందుకని పరమాత్మగానే ఉండు, ఈ జీవుడివి కాదు, ఈ జీవుడు అనేటువంటిది ఒక మలభాండం లాంటిది, దాన్ని వదిలేయి, నువ్వు పరమాత్మగా ఉండు, హాయిగా ఆనందంగా ఉండు అని చెబుతుంటే ఆహా నేను ఇట్లే ఉంటా, ఈ కంపు కొట్టేటట్టుగానే ఉంటా అని అంటే మనం తెలివిగల వాళ్ళు అవుతావా? కాదు. ఇప్పుడు కోటీశ్వరుడు ఉన్నాడు, ఆయనకో బిడ్డ, ఏదో పెద్ద తిరణాలకు పోయారు, ఆ బిడ్డ తప్పిపోయాడు. ఆ బిడ్డ కోసం ఎంతో వెతికారు, అక్కడ మైకులో చెప్పించారు, కానీ కుదరలా. 2 రోజులు అక్కడే ఉన్నారు, ఆ చుట్టుపక్క ప్రాంతాలు వెతికారు ఎక్కడన్నా దొరుకుతాడేమోనని. కొంతమంది మనుషులు పెట్టి కూడా వెతికిచ్చారు, ఎందుకంటే ఆయన కోటీశ్వరుడు కాబట్టి. ఆహా కనపడలా. చివరికి ఇక చేసేది లేక దిగులతోటి ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి చిన్నగా తర్వాత కొన్నాళ్ళకి మర్చిపోయారు. మర్చిపోవటం అంటే ఏమీ లేదు, ఏదైనా కష్టమైనా సుఖమైనా కొద్ది కాలమే ఉండే, తర్వాత మర్చిపోతాం. కానీ దాదాపు 15-16 సంవత్సరాలు అయింది. సరే ఈ లోపల ఏం జరిగిందంటే ఆ పిల్లవాడిని ఓ బిచ్చగాడు చూశాడు. చూసి పిల్లవాడు బాగా ముద్దొస్తున్నాడు, మాకేమో పిల్లలు లేరు కాబట్టి పిల్లవాడిని పెంచుకుందాం అని అనుకున్నాడు. ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి భార్య చేతికి అప్పచెప్పాడు. వాళ్ళిద్దరు పెంచుకుంటున్నారు. వాడికి ఒక 5 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా వాడి చేతికి కూడా ఒక బొచ్చిచ్చి వెనకాల తీసుకెళ్ళాడు ప్రాక్టీస్ చేయించడానికి, అడుక్కోవటం ప్రాక్టీస్ చేయించడానికి. సరే అడుక్కొని చేస్తున్నాడు. తర్వాత వాడినే సొంతంగా కొన్ని వీధులకి కేటాయించి అయ్యా నువ్వు ఈ 2 వీధుల్లో తిరుగు, నీకేం వస్తే అది తీసుకొని రా అని చెప్పాడు. వాడు అట్లానే ఆ బొచ్చ తీసుకొని పోయి అడుక్కుంటున్నాడు. సరే బాగా ఆ కళలో ఆరితేరాడు పిల్లవాడు కూడా, ఎందుకంటే అదే అలవాటుగా చేస్తున్నాడు కదా. సరే వచ్చిన దాంతోటి ఎలాగో నెట్టుకొస్తున్నారు, ఆ కుటుంబం బ్రతుకుతా ఉంది. ఇప్పుడు ఆ కోటీశ్వరుడి యొక్క స్నేహితుడు అనుకోకుండా ఈ కుర్రాన్ని చూచాడు. చూచినప్పటికీ ముఖవర్చస్సు అంతా కూడా ఆ స్నేహితుడి ముఖవర్చస్సు లాగానే కనపడుతుంది. వెంటనే కుర్రాన్ని పిలిచి అబ్బాయి నువ్వు ఎవరువా ఏందంటే నేను ఫలానా వాళ్ళ అబ్బాయిని, ఏం చేస్తున్నావు, నేను అడుక్కు తింటున్నాను. ఎందుకయ్యా నువ్వు అడుక్కోవటం అని అంటే అవునండి మేము మా వృత్తి అది, మా నాన్న అదే చేశాడు, మా తాత అదే చేశాడు అని చెప్పాడు. వాటికి అనుమానం వచ్చింది, అయి కుర్రాడు వాళ్ళ అబ్బాయి లాగానే ఉన్నాడే అనుకున్నాడు. సరే ఇంటి దగ్గరికి పోయారు. పోయిన తర్వాత అతను అడిగితే మా అబ్బాయి అని చెప్పాడు, గట్టిగానే చెప్పాడు. ఈయన ఒకవేళ బెదిరించినా కూడా వాడు బెదర్లా, ఇక లాభం లేదులే అని చెప్పి ఆ స్నేహితుడి దగ్గరికి పోయి చెప్పాడు, ఒక కుర్రాడు ఉన్నాడు పలానా చోట, వాడు మీ అబ్బాయి అనే నాకు అనిపిస్తా ఉంది, వాడి ముఖవర్చస్సు అంతా కూడా నీ పోలికలే ఉన్నాయి, మరి వాడు ఇప్పుడు అడుక్కు తింటున్నాడు, సరే నువ్వు కూడా ఒకసారి రా వెళదామని చెప్పి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి ఆ ఇంటికి పోయిన తర్వాత బాగా బెదిరించారు అతన్ని. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాం, పోలీసులు వస్తారు మిమ్మల్ని పట్టుకెళ్తారు, నిజం చెప్పండి, నిజం కనుక చెబితే మీకు అడుక్కునే పని లేకుండా నేను కొంత డబ్బు ఇస్తా, దాంతో హాయిగా బ్రతకండి అని అన్ని మాటలు చెప్తే వాడు చెప్పాడు, అయ్యా అక్కడ మాకు తిరణాల్లో దొరికాడు, మాకు పిల్లలు లేకపోతే తెచ్చుకొని ఎంతో ప్రేమతో పెంచుకున్నామయ్యా, మా వృత్తే వాడికి కూడా ఇచ్చేసాము అని చెబితే సరే అట్లయితే వాడు మా అబ్బాయి, నేను తీసుకెళ్తాను
నీకు ఇదిగో కొంత డబ్బు ఇస్తానని చెప్పి ఆయనకు కొంత డబ్బు ఇచ్చి ఆ కుర్రవాడిని తీసుకొని పోయాడు. తీసుకొని పోయిన తర్వాత ఇంటి దగ్గరికి పోయిన తర్వాత తండ్రి ఏమో ఇంట్లోకి పోయాడు, ఈ కుర్రాడు ఏమో బయటనే నిలబడ్డాడు. ఎందుకంటే వీడికి బయట నిలబడతాం అలవాటు కాదు, ఇళ్లలోకి పోడు, ఇంటి బయటనే నిలబడి మిచ్చం అడుగుతూ ఉంటాడు. అందుకని ఇంటి బయటే నిలబడ్డాడు. చూసి తండ్రి అన్నాడు, రే ఆ బట్టలు ఇప్పేసేయి, ఆ బొచ్చి అవతల బారేసేయి, ఇదిగో లోపలికి వచ్చి ఇదిగో ఈ సూటు బూటు కోటు హ్యాటు ఇవన్నీ పెట్టుకో అన్నాడు. అనేటప్పటికి నేను రాను, నాకు బొచ్చే కావాలి అని అంటే మనం ఏమంటామండి, వెర్రోడు పిచ్చోడు అంటాం అంటాం కదా. అదే ప్రకారంగా మనం కూడా పరమాత్మ అయ్యుండి, అయ్యా నువ్వు పరమాత్మవి, నువ్వు ఇదిగో ఈ వేషం వేసుకున్నావు, ఈ దేహం అనేటువంటి చింపిరి గుడ్డ వేసుకున్నావు, ఇది వేసుకొని అడుక్కుంటా బొచ్చి పట్టుకొని తిరుగుతున్నావు, ఇప్పుడు నువ్వు కోటీశ్వరుడు అని తెలిసింది, తెలిసిన తర్వాత ఆ బొచ్చిన అవతల బారేయి, ఆ చింపిరి గుడ్డలు అవతల బారేయి, ఇదిగో ఈ చినిగిపోయిన దేహం అవతల బారేయి, ఈ మలభాండవ లాంటి దేహాన్ని అవతల బారేయి అని అంటే నేను బారేయను, నాకు ఇదే కావాలి అని కూడా మనం అంటే మనం ఎలాంటి వాళ్ళం అవుతాము, ఇదే ఆలోచించుకోవాలి కదా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు శంకరాచార్యులు అంటే, మలభాండవత్ త్యజత్యాం, మలభాండవలాగా దీన్ని వదిలిపెట్టు, ఈ పిండాండాన్ని, పిండాండంతో పాటు బ్రహ్మాండాన్ని రెండు కూడా వదిలేసేయి, ఉన్నదంతా పరమాత్మే, ఆ పరమాత్మ నేనే అనేటువంటి స్థిర నిశ్చయంలో ఉండు అని ఇక్కడ శంకరాచార్యుల వారు చెబుతున్నారు. మరి అక్కడ కూడా ఆ కుర్రాడు కూడా మన మాదిరిగానే కాదు కాదు, నేను 10 ఏళ్ళ నుంచి ఈ బొచ్చి పట్టుకొని తిరుగుతున్నాను, 2 ఏళ్ళ నుంచి ఈ డ్రెస్సే వేసుకున్నాను, ఇప్పుడు నన్ను తీసేయమంటారేంది, ఈ డ్రెస్ నాకు ఎంతో బాగుంది, ఇట్లా చిరిగిపోయింది ఉంటేనే నాకు బాగా బెచ్చ వస్తుంది, లేకపోతే ఎవరు బెచ్చయ్యరు, అందుకని నేను తీను అంటాడా. వాడు మాత్రం అండవు, మనం మాత్రం అంటున్నాం. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. అరేవే వద్దులేండి నాకు ఈ చండాలం అంతా, వద్దు ఈ చండాలను తీసేస్తున్నా, చండాలవత్. కాబట్టి ఈ చండాలలాగా ఉన్నటువంటి దేహాన్ని వదిలేస్తాను, నేను బ్రహ్మాన్ని, నేను స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి అనంతమైనటువంటి ఆనందమైనటువంటి అఖండమైనటువంటి ఆనందాన్ని అని అందులోనే ఉంటా, నేను పరమాత్మగానే ఉంటా అని అందామా లేకపోతే ఇట్లా అందామా, ఇదే మనం ఇక్కడ ఆలోచించుకోవాలి. కాబట్టి ఆత్మను మర్చిపోయావు, గురువు నీకు ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు, అయ్యా నువ్వు ఆత్మవి, నువ్వు ఈ దేహానివి కాదు, జన్మ జన్మల నుంచి నువ్వు ఈ పొరపాటు పడతా ఉన్నావు, ఆ పొరపాటులోనే ఉన్నావు, అందులోనే బ్రతుకుతున్నావు, ఇదే నా సొంత ఆకారం, నా సొంత స్థితి అని అనుకున్నావు, అది ఒట్టిదే, అది పొరపాటు, కాబట్టి నువ్వు ఆత్మవు గనక ఆత్మగానే ఉండు. ఆత్మగానే ఉండటానికి అనాత్మను వదిలేయి, ఈ దేహం అనేటువంటి బొచ్చను వదిలేయి, నీవు ఆత్మవే అని చెప్పి విచారణ చేయి అని అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా, నేను ఆత్మనని విచారణ చేయాల, నేను ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మని ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో నేను కూర్చున్నా, పొరపాటునో గ్రహపాటునో అలవాటునో కూర్చున్నా, కూర్చొని అజ్ఞానంలో మునిగిపోయా. కాబట్టి ఇప్పుడు తెలుసుకొని, శాస్త్రం చెప్తున్నది, గురువులు చెప్తున్నారు, కాబట్టి నేను తెలుసుకొని దీన్ని నేను వదిలేయాలి. ఇంతవరకు ఏం జరిగింది, కారణ శరీరంలో వాసనలు ఉన్నాయి, ఆ వాసనలకి నేనే చైతన్యాన్ని ఇచ్చా, నేనే శక్తినిచ్చా, దాంతో ఆ వాసనలు కోరికలుగా బుద్ధిలోకి వచ్చింది, ఆ బుద్ధిలో ఆ కోరికలకి నేనే శక్తినిస్తే ఆ కోరికల్ని తీర్చుకోవడానికి మనసుకు అప్పచెప్పేసి, బుద్ధి మనసుకు అప్పచెప్పింది, ఆ మనసుకు కూడా నేనే శక్తినిచ్చా, ఇస్తే ఏమైంది, ఆ మనసు ఆ కోరికను తీరటానికి ఫలానా ఫలానా కర్మలు చేయమని చెప్పి ఈ దేహేంద్రియాలకి ఆర్డర్ చేసింది, ఈ దేహేంద్రియాలేమో ఆ కర్మలు చేసింది, ఆ కర్మలు చేస్తేనేమో కర్మఫలంగా సుఖాలు దుఃఖాలు వచ్చినాయి, ఆ సుఖ దుఃఖాలనేమో ఈ మనసు అనుభవిస్తూ ఉంది. అసలు ఇంతకీ నేనెవరిని, నేనేం చేస్తున్నాను, నేను అసలు ఏమీ చేయటల్లా, నేను ఊరికినే ఓ శక్తి స్వరూపిణి కనుక నా దగ్గర నుంచి శక్తిని లాక్కుంటున్నాయి, ఆ కారణ శరీరంలో వాసనలు లాక్కున్నాయి, బుద్ధిలో కోరికలు లాక్కున్నాయి, మనసులో ఆలోచనలు లాక్కున్నాయి, దేహేంద్రియాలు కర్మలు లాక్కున్నాయి,
సుఖ దుఃఖాలు పొందడానికి ఆ మనసుకు మళ్ళీ నేనే దిక్కయ్యా. కనుక నాకేం సంబంధం వాటితోటి? నేనేమైనా చేశానా? కోరిక నాదా? నేనేమైనా ఫలాన్ని కావాలనుకున్నానా? దానికోసం నేనేమైనా కర్మలు చేయాలనుకున్నానా? ఈ దేహాన్ని నేనేమైనా చేయమంటున్నానా? అయ్యో అన్యాయం బాబు, నేనేమీ చేయట్లేదు, నేను కేవలంగా ఉన్నాను అని నీ స్వరూపంలో నువ్వు ఉండు. నువ్వు కేవలంగా ఉండేటువంటి ఆత్మ చైతన్యానివి అని ఈ ప్రకారంగా మనల్ని మనం విచారణ చేసుకోవాలి. నేను పరమాత్మను అనేటువంటి, పరబ్రహ్మాన్ని అనేటువంటి విచారణ చేసుకోవాలి. నా సాన్నిధ్యం వల్ల ఈ పనులన్నీ జరిగిపోతా ఉన్నాయి. ఆ పనులతోటి కానీ, ఆ పనుల వల్ల వచ్చే ఫలితాలతోటి కానీ నాకు ఏ సంబంధము లేదుగాక లేదు అని నా స్వస్థితిలో, ఆత్మస్థితిలో, బ్రాహ్మీ స్థితిలో, ఆనంద స్థితిలో నేను అలాగ ఉండిపోవాలి. కేవల సాక్షిగా ఉండిపోవాలి. నేను ఊరికే సాక్షిని. ఈ కోరికలకి నాకేం సంబంధం లేదు. బుద్ధిలో కోరికల్ని నేను చూస్తున్నా, మనసులో ఆలోచనలు చూస్తున్నా, దేహేంద్రియాల కర్మలు చూస్తున్నా, ఆ కర్మల వల్ల వచ్చిన కర్మఫలాలని మనసు అనుభవించడము చూస్తున్నా. చూసినంత మాత్రాన నాకెందుకయ్యా ఈ బాధలు? అదేదో పడుతుంది పడి, నాకొద్దు, దాంతో నాకు సంబంధం లేదు, ఈ దేహంతో నాకు సంబంధం లేదు, ఈ మనస్సుతో సంబంధం లేదు, ఈ బుద్ధితో సంబంధం లేదు, ఈ వాసనలతో సంబంధం లేదు, వీటన్నిటికీ వేరుగా, వీటన్నిటికీ అంటకుండా ఈ దేహమునందంతటా నకసిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని నేను అని అలా ఆత్మగా, పరమాత్మగా ఉండిపోవాలి. ఇది మన యొక్క దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి అన్ని పోగొట్టుకొని శాశ్వతమైనటువంటి, అఖండమైనటువంటి ఆనందంలో మనం ఉండటానికి ఒకే ఒక్క మార్గం మన స్థితి ఏమిటో తెలుసుకొని మన స్థితిలో మనం ఉండటమే. కనుక ఇప్పుడు నా స్థితిని నేను తెలుసుకున్నాను. సద్గురువుల ద్వారా, శాస్త్రాల యొక్క ఆధారంతో నా స్థితి ఏమిటో నేను తెలుసుకున్నాను. కాబట్టి ఇప్పుడు నా స్థితిలో నేను ఉంటా. తెలుసుకొని కూడా నేను ఆ నా స్థితిలో ఉండకుండా ఏదో పరస్థితిలో ఉంటే ఉపయోగం ఏముంది? స్వస్థితిలో ఉండక పరస్థితిలో ఉంటే ఎత్త? స్వస్థితిలో ఉంటే స్వాస్థ్యత, స్వస్థత కలిగిందండి అంటారు. అంటే ఆరోగ్యం దెబ్బతింటే డాక్టర్ దగ్గరికి వస్తారు, స్వస్థత పోచి పోయిందనమాట, మళ్ళీ స్వస్థత ఎక్కితే ఇంటికి పోతారు. కాబట్టి స్వస్థితిలో ఉంటేనే స్వస్థత, లేకపోతే లేదు. కనుక ఇట్లా ఆనంద స్వరూపంగా, ఆత్మగా ఉండిపోవాలి. ఏమిటి నా స్వస్థితి? ఏమిటి నా స్థితి? ఏమిటి నా స్వరూపం? అంటే అధిష్టానం అన్నారు. దేనికి అధిష్టానం? ఈ మూడు దేహాలకి అధిష్టానం. నా చెప్పుకున్నాం, కొయ్య దేనికి అధిష్టానం? కుర్చీకి అధిష్టానం, బల్లకి అధిష్టానం, మంచానికి అధిష్టానం, ద్వారానికి అధిష్టానం, తలుపులకి అధిష్టానం, కిటికీలకు అధిష్టానం. మరి ఇప్పుడు నేను దేనికి అధిష్టానం అండి? ఈ దేహానికి అధిష్టానం, ఈ స్థూల శరీరానికి అధిష్టానం, సూక్ష్మ శరీరానికి అధిష్టానం, కారణ శరీరానికి అధిష్టానం. అంటే మూడు శరీరాలు కూడా నిజం కాదు. ఆ మూడు శరీరాలు కూడా అట్లా ఎందుకు కనపడుతున్నాయంటే అక్కడ ఉంది నేనే. అందువల్ల ఈ మూడు శరీరాలకు అధిష్టానమైనటువంటి నేను, వాటి యొక్క పనులకు కూడా నేనే అధిష్టానం. ఆ పనులు కూడా అంతే, అయ్యే నిజం కాకపోతే పనులు ఎట్టు నిజం అవుతాయి? నా సాన్నిధ్యం వల్ల అక్కడ అన్ని జరుగుతున్నట్టుగా, ఏవేవో పనులు జరుగుతున్నట్టుగా అనిపిస్తా ఉంది అంతే. కనుక నేనే అధిష్టానం, ఇది నా స్వస్థితి. అది అసలైనటువంటి మూలం నేనే, అదే పరబ్రహ్మ. మరి ఇంకా ఎలాంటిది నా స్వస్థితి? స్వప్రకాశం, నేను స్వయం ప్రకాశం. నా కారణంగా ఏదైనా ప్రకాశం కావాలి కానీ ఏది నన్ను ప్రకాశింపజేయలేదు. ఒక వస్తువుని కనుక చీకట్లో చూడాలంటే దీపం ఉండాల, దీపాన్ని చూడాలంటే ఇంకో దీపం పెట్టాలనా? అక్కర్లా, అది దీపం, స్వప్రకాశం అక్కడ. కాబట్టి దీపపు కాంతిలో దేన్నైనా చూడాలి కానీ దీపాన్ని చుట్టడానికి ఇంకో దీపం అక్కర్లా.
అలాగనే ఇక్కడ ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా జడం, వీటి ప్రకాశం లేదు. అందుకనే చీకట్లో వాటిని చూడలేము మనం. మన కళ్ళు ఉన్నాయి, వస్తు ఉంది, కానీ మనకు కనపడదు చీకట్లో. అందుకని ఏం కావాలంటే ఓ క్యాండిల్ వెలిగించాల, ఓ దీపాన్ని వెలిగించాల, ఆ దీపపు కాంతిలోనే అవి కనపడతా ఉంటాయి. అంటే వాటికి స్వశక్తి లేదు. ఎవరికి ఉంది మరి? ఆ దీపానికి ఉంది అక్కడ. అలాగే ఇక్కడ కూడా దేహేంద్రియ మనోబుద్ధులకి స్వశక్తి లేదు, స్వప్రకాశం లేదు. నా వల్ల ప్రకాశిస్తా ఉన్నాయి. నేను నన్ను ప్రకాశింపజేయటానికి ఏం అక్కర్లా, నేను స్వయం ప్రకాశం. కనుక నా నుంచే ఆ ప్రకాశం వస్తున్నది. నాకేమో ఎక్కడి నుంచి ఆ ప్రకాశం రావాల్సిన పల్లె, నాకు స్వయంగా ఉంది. అసలు ఆ శక్తిని, ఆ స్వరూపాన్ని, ఆ స్వయం ప్రకాశాన్ని, అదే నేను. ఆ స్వయం ప్రకాశమే నేను. అందుకనే నన్ను స్వయం జ్యోతి అంటారు. జ్యోతులకు జ్యోతి, వెలుగులకు వెలుగు. సూర్యుడు వెలుగుతున్నాడు కదా, ఆయనకు కూడా కారణం పరమాత్మ. మరి నాకో పరమాత్మకో ఇంకా ఒకటి అక్కర్లా, నేనే అన్నిటికీ మూలం. కనుక వెలుగులన్నిటికీ వెలుగు నేను. మరొక దానిపై ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. నా మీదే ఎవరైనా ఆధారపడాలి కాబట్టి అన్నింటినీ గుర్తిస్తూ, అన్నింటినీ చూస్తూ, కేవల సాక్షిగా అన్నింటికీ కావలసినటువంటి శక్తిని కూడా ప్రసాదించేటువంటి సర్వశక్తిని నేను. ఈ సత్యాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలా, ఎల్లప్పుడూ విచారణ చేయాలి. నా కారణంగానే ఈ దేహేంద్రియ మనోబుద్ధులు పనిచేస్తున్నాయి, నా కారణంగానే ఈ దేహేంద్రియ మనోబుద్ధులు చేసినటువంటి కర్మలకి అనుభవాలు కూడా పొందుతున్నాయి. నాదేమీ లేదు, నేను కేవల సాక్షిని. నేను కేవల సాక్షిని గనక వాటికి వచ్చేటువంటి కష్ట సుఖాలతో నాకు సంబంధం లేదు. బజార్లో ఇద్దరు కొట్టుకుంటున్నారు, తగాదాడుకున్నారు, కొట్టుకుంటున్నారు, బాగా కొట్టుకోవటం కూడా కాస్త బాగానే కొట్టుకుంటున్నారు. ఇద్దరు బలమైనటువంటి వాళ్ళు బాగా కొట్టుకుంటున్నారు. మనమేమో మన ఇంటి వరండాలో నిలబడి చూస్తున్నాం అంతే. వాళ్ళు ఎట్ట కొట్టుకుంటే మనకే, దాంట్లో ఎవడు ఓడిపోతే మనకే, ఎవడు గెలిస్తే మనకి, మనకేం సంబంధం లేదు. అలా కేవలంగా మన ఇంటి వరండాలో ఉండి చూడటం కాకుండా వాళ్ళిద్దరి మధ్యకి పోయామనుకో, వాడో గుద్దు గుత్తాడు, వీడో గుద్దు గుత్తాడు, దాంతో మనం హాస్పిటల్కి పోవాలి. ఇక్కడ కూడా అంతే. నువ్వు కేవల సాక్షిగా ఉండు, ఈ దేహంతో సంబంధం పెట్టుకుంటే నీకే ఏడుపు. ఇప్పుడు ఏడుస్తున్నావు అట్నే. నువ్వు దేహంతో సంబంధం పెట్టుకోబాకు, దేహానికి దూరంగా కేవలంగా ఊరికినే అటు చూడు అంతే. ఏం చేసుకుంటుందో చేసుకొని, మనసు ఏం ఆలోచిస్తుందో ఆలోచించుకొని, బుద్ధిలో ఏం కోరికలు ఉన్నాయి ఉండని, ఏం జరిగితే జరగనాయి, లెట్ హ్యాపెన్ వాట్ హ్యాపెన్స్, నాకేం సంబంధం లేదు, ఏం జరిగినా సరే, ఇది మనకు ఉండాల్సినటువంటి భావన. ఇప్పుడు ఈ బ్రహ్మాండం కానీ పిండాండం కానీ ఈ రెండు కూడా నిజంగా మనకు కనిపిస్తున్నాయి, కానీ మనం అజ్ఞానావస్థలో ఉన్నప్పుడే కనిపిస్తాయి. మనం జ్ఞానావస్థలోకి వెళితే ఈ రెండు కనపడవు, మన అజ్ఞానావస్థలోనే కనపడతాయి. జాగ్రత్త అవస్థలోనే ఈ దేహం కనపడుద్ది, స్వప్నావస్థలోనే అక్కడ దేహం కనపడుద్ది, కానీ సుషుప్తిలోకి పోతే అది కనపడదు, ఇది కనపడదు. అట్లానే ఇక్కడ కూడా ఈ రెండు అవస్థలు దాటితే, స్వప్నావస్థ జాగ్రత్త అవస్థ దాటి జ్ఞానావస్థకు వెళితే ఇక్కడ అండ పిండాండం లేదు, బ్రహ్మాండం లేదు. కనుక నేను అజ్ఞానములో ఉన్నంత కాలమే ఈ బ్రహ్మాండ పిండాండాలు, నేను సుఖపడుతున్నాను, దుఃఖపడుతున్నాను, సుఖాల కోసం పరుగులు తీస్తున్నాను, అందితే ఆనందిస్తున్నాను, అందకపోతే దుఃఖపడుతున్నాను, ఏడుస్తున్నాను, ఇవి నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వటం లేదు. అన్నీ తెలుసు, అయినా సరే ఆశతో ఓపికతో అలా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఇప్పుడు మీరు ఎవరికైనా చెప్పండి, ఏమండి వేదాంతం ఇందురుగా నేను, ఎందుకయ్యా వేదాంతం, మనం ఆనందంగా ఉండటానికండి,
ఇప్పుడేమో నేను ఏడుస్తున్నానా, నేను ఆనందంగానే ఉన్నా, నీకు ఒకవేళ ఏడుపు ఉంటే నువ్వు విను అంటాడు. ఎందుకని? అతను అంటాడు, నాకన్నీ బాగానే ఉన్నాయి, నేను ఏది కోరుకుంటే అది వస్తుంది, కావలసినంత డబ్బులు ఉన్నాయి, ఏది కావాలంటే అది కొనుక్కుంటున్నాను, నాకెందుకు, నాకు ఏం అక్కర్లా అంటాడు. కానీ అతడికి కూడా ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి దుఃఖాలు, ఎందుకంటే ఎప్పుడు సుఖాలు ఎవరికి ఉండవు. ఈ మానవుల్లో ఎన్ని లక్షల కోట్ల మంది ఇంతకుముందు పుట్టారో, ఎన్ని లక్షల కోట్ల మంది ఇంతకుముందు తర్వాత పుడతారో, వీళ్ళల్లో ఏ ఒక్కళ్ళకి కూడా శాశ్వతమైనటువంటి ఆనందం లేదు. అందరూ అజ్ఞానములో ఉండేటువంటి వాళ్ళు. అజ్ఞానములో ఉన్నారు కాబట్టి వాళ్ళు సుఖ దుఃఖాలు ఉంటాయి, కాసేపు సుఖం ఉంటుంది, కాసేపు దుఃఖం ఉంటుంది. మరి దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలా? ఏమంటే తప్పించుకునే వాళ్ళు లేరా? తప్పించుకునే వాళ్ళు ఉన్నారు. ఎలా తప్పించుకోవాలండి? ఎలా తప్పించుకోవాలంటే ఏమీ లేదు, ఈ జరిగేటువంటి దాన్ని కేవల సాక్షిగా చూడు అంతే. ఈ దేహాన్ని, ఈ మనసుని, ఈ బుద్ధిని, ఈ కోరికల్ని, ఈ ఆలోచనల్ని, ఈ కర్మల్ని, ఈ సుఖదుఖాలని అన్నిటి కేవలంగా చూడు అంతే. నేనేం పట్టించుకోవద్దు అంటే అప్పుడు మనకు ఆనందం అంటే తెలుస్తుంది. అయితే ఆ స్థితికి రావటానికి ఇష్టపడక అవన్నీ కాదులేండి, అదంతా మనకు కుదరదులే, అసలు అయినా వస్తుందా గ్యారంటీ ఏంది, ఎవడు చెబుతాడండి, నువ్వు చెబుతావా, నువ్వేమైనా గ్యారంటీ ఇస్తావా అని అడుగుతాడు. మరి ఎట్లయ్యా కష్టాలు వస్తాయండి, వాటికి ప్రయత్నం చేద్దాం, పోగొట్టుకుందాం అని ఎంతో హాయిగా సలహా చెప్తుంటాడు. కనుక ఇది అజ్ఞాని యొక్క వ్యవహార సరళి ఇట్టుంటుంది. సరే మనకి జ్ఞానోదయం అయిందా, అప్పుడు మన స్థితి ఏమిటో మనకి తెలుస్తుంది. నేను ఆనంద స్వరూపాన్ని అని తెలుస్తుంది, నేను బ్రహ్మాన్ని అని తెలుస్తుంది, నేను బ్రహ్మాన్ని అని తెలిసిన తర్వాత, నేను ఆనంద స్వరూపాన్ని అని తెలిసిన తర్వాత అప్పుడు కూడా ఈ బ్రహ్మాండంలో ఈ పిండాండంలాగానే మనం బ్రతకాల? ఈ బ్రహ్మాండం నిజం కాదని తెలిసిన తర్వాత అప్పుడు కూడా ఈ బ్రహ్మాండం నిజమేలే అని, నిజం కాదన్నమాట మర్చిపోయి నిజమేలే అని అందులోనే బ్రతుకుదామా, అందులోనే జీవిద్దామా, అందులోనే ఈ పిండాండం జీవించాలనా? నా డబ్బు, నా ఇల్లు, నా భార్య బిడ్డలు, నా బరువులు, నా బాధ్యతలు అని అన్నింటినీ నెత్తి మీద వేసుకున్నావా అంటే ఎలా ఉంటుంది? ట్రైన్ ప్రయాణం అయిపోతాం, బయలుదేరింది, గబగబా గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఒక వ్యక్తి. వచ్చి ఆమెను కూర్చున్నాడు, అక్కడ సీటు ఉంది, కూర్చున్నాడు. ఆయన దగ్గర పెద్ద బాక్స్ ఉంది, అది నెత్తిన పెట్టుకున్నాడు. పక్కోడు అడిగాడు, ఏమో ఎందుకయ్యా నెత్తిన పెట్టుకున్నావు, ఇది నాదే కదండి, నేను టికెట్ నాకే తీసుకున్నాను, దీన్ని తీసుకోలేదు, అందుకని నెత్తిన పెట్టుకున్నాను. అయ్యా నిన్ను ఆ పెట్టిని మొత్తాన్ని మోసుకుపోయేదే ఈ ట్రైను, అందుకని ఏమక్కర్లేదు కింద పెట్టున్నాను. కాదు నేను నా నెత్తి మీదనే పెట్టుకుంటాను. ఇప్పుడు మనం కూడా అట్నే ఉన్నాం, అయ్యా ఇది నీది కాదు, ఈ దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి నీ కావు, ఈ బరువును మొయ్యాల్సినటువంటి పని లేదు, ఇది నీ నెత్తి మీద పెట్టుకొని నీ మాడు బాగాలు కొట్టుకోవాల్సిన పని లేదు, పడేయి కింద, అవతల పడేయి అని చెబుతుంటే, ఆహా నేను పారేయను, ఇది నాది, ఇది నాది, ఇది నాది, దీని మీద నేను నాది నాది అని ముద్రేస్తున్నా అని అంటున్నాం. కనుక మనం అలా వేసుకోకుండా ఏం చేయాలంటే వాటిని పట్టించుకోకుండా వాటిని దూరంగా నెట్టేసేయి. ఆ నెత్తి మీద బాక్స్ నెట్టయితే దూరంగా నెట్టేసామో అదే ప్రకారంగా ఈ మొత్తాన్ని కూడా దూరంగా నెట్టేసి నెట్టి నీ స్థితిలో నువ్వు ఉండు, నీ ఆత్మగా బ్రహ్మముగా పరమాత్మగా అలా ఉండు. అలా ఉండి జీవ జగత్తుల్ని తోసేసేయి. ఎలా తోసేస్తామండి అని అంటే ఓ మాట గుర్తుపెట్టుకో, ఈ జీవ జగత్తులు ఎలాంటి అంటే మలభాండం లాంటి, ఇవి మలభాండం. మలభాండాన్ని ఎవరైనా సరే చూద్దామండి, కాసేపు అట్టు పెట్టుకుందాం అనుకుంటాడా? ఇంట్లో కసువో దుమ్మో ధూళో ఏమైనా పనికిరాని వస్తువులు అయితే ఉంటే ఉన్నాయిలో పక్కన పడి ఉంటాయి, ఎప్పుడన్నా అవసరం వద్దాం అనుకుంటాం. అంతేగాని మలభాండం కనుక ఉంటే
ఎప్పుడైనా అవసరం ఉందేమో పక్కన దాచిపెట్టుకుందాం అనుకుంటావా, ఇంట్లో దాచిపెట్టుకుంటావా? చీచీ పారేయ్ ముందు అవతల అనండి. మిగతా వస్తువులు పారేసేటప్పుడు ఏమున్నాయో ఏమి లేవో చూద్దామండి, ఏదైనా పనికి వచ్చేది ఉందేమో అనుకుంటాం. మలబండాన్ని బయటికి పంపించేటప్పుడు అంటే లెట్రిను ఖాళీ చేయటానికి వాడు వస్తాడు, ఆ లెట్రిన్లో అంతా తీసుకెళ్తుంటాడు. అమ్మమ్మో మా లెట్రిన్లో అంతా పోతుంది, ఏం పోతుంది ఏం పోతుందో చూద్దామని ఏమైనా దగ్గరికి పోతావా? ఆహా, ఆ బజార్లో ఉండే వాళ్ళు కూడా దూరం పోతారు, నువ్వే కాదు. కనుక మలభాండంలాగా వదిలేయి అంటున్నారు. ఎందుకనంటే అంత అంత తీవ్రంగా చెబితే మన మైండ్కి ఎక్కుద్దే ఉంది. కాబట్టి నీ దేహాన్ని మలభాండంలాగా దూరంగా వదిలేసేయి అంటున్నారు. ఈ ప్రకారంగా ఇది ఒక్కటి గనక మనం వదలగలిగితే మనం పరమాత్మగా ఉంటాం. అంటే ఈ దేహాన్ని, ఈ దేహం చేసేటువంటి పనుల్ని, ఈ ఇంద్రియ మనోబుద్ధుల్ని, ఈ మొత్తాన్ని, మొత్తం మొత్తాన్ని చుట్టజుట్టి చిచి మలబాండం అని గనక తొలగించగలిగితే అది పోతే ఇంక మనం పరమాత్మగా ఉంటాం. అందుకే అలా ఉండండి అని చెప్తున్నారు. కనుక నిరంతరము కూడా విచారణ చేసి అలా ఉండాలి, ఆత్మగా పరమాత్మగా ఉండాలి. దేహంతో కలిపి ఉంచినటువంటి నీ మనస్సుని ఆత్మతో కలిపి ఉంచాలి. ఇప్పుడు నీ మనసు ఎక్కడుంది? దేహంతో కలిసింది. ఎందుకనంటే దేహానికేమో ఆర్డర్లు పాస్ చేస్తుంటావు, ఆ దేహం ఇంద్రియాలు పనులు చేస్తుంటాయి. దాంట్లో ఏదైనా బాగుంటేనేమో ఆహా ఓహో అని ఆనందిస్తావు, బాగలేకపోతేనేమో దుఃఖపడతా ఉంటావు. ఇది మనసు పని. అందుకని మనసుకి గొడవ వదిలిపెట్టించి ఈ మనసుని ఆత్మతో కలుపు. అంటే ఆత్మ గురించి ఆలోచించు, నీ స్వరూపాన్ని గురించి ఆలోచించు, పరమాత్మని గురించి ఆలోచించు అని చెబుతూ అట్లా ఎట్లా ఆలోచించాలనో, ఆ పరమాత్మతో కలిసి ఎట్లా ఉండాలనో, నీ మనస్సుని పరమాత్మతో ఎట్లా కలిపి అంతం చేయాలో అనేటువంటి విషయం మనకి తర్వాత శ్లోకాలు చెప్తున్నారు. 290వ శ్లోకంలో దాన్ని మనం రేపు చెప్పుకుందాం. ప్లీజ్ ఫస్ట్ క్వశ్చన్ అండి. వడ్ల గింజ, బియ్యపు గింజ, ఈ రెండింటికి తేడా ఏమి? యథార్థంగా రెండు ఒకటే, రెండు వేరు వేరు, వ్యర్థం ఉపయోగం. ఓకే, ఏమో స్టాప్ చేస్తున్నానండి. మామూలు రిసీవ్ చేస్తారు. కరెక్ట్ ఆన్సర్ యథార్థంగా 2 1, 254 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, పరమాత్మ జీవాత్మగా ఎందుకు అవుతున్నది? మారిపోతున్నది ఆనందం కొరకు, ఉపాధి వల్ల భ్రమ కలుగుతున్నది. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ ఉపాధి వల్ల భ్రమ కలుగుతున్నది. 298 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, జీవుడు ఎవరు? పరమాత్మ నుండి విడిపోయిన వాడే జీవుడు, ఉపాధులతో కూడిన పరమాత్మయే జీవుడు, పరమాత్మతో పోటీ పడేవాడు.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ ఉపాధులతో కూడిన పరమాత్మయ్య జీవుడు. 277 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధుల తాదాత్మ్యం తొలగితే జీవుడు దేవుడే అనేందుకు ఉపమానం ఏమి? దేహం, బుద్ధి, ఘటాకాశం, మహాకాశం, త్రాడు, పాము. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ ఘటాకాశం, మహాకాశం. 282 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆకాశానికి ఆత్మ చైతన్యానికి గల ఒక్క భేదం ఏమి? శబ్దగుణంలో, రూపంలో, రంగులో. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ శబ్దగుణంలో. 283 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఘటాకాశం అంటే ఏమి? పరిమిత ఆకాశం, విశాలమైన ఆకాశం, కుండలో ఉన్నట్లుగా భావించే ఆకాశం. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ కుండలో ఉన్నట్లుగా భావించే ఆకాశం. 281 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, కుండను తెచ్చిపెట్టినప్పుడు ఆకాశం ఎక్కడ ఉంది? కుండకు బయట, కుండలోను కుండకు బయట, కుండలో. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ కుండలోను కుండకు బయట. 287 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆత్మను లోపల బయట ఉన్నదని ఎందుకు అంటున్నాం? దేహదృష్టితో చూడటం వల్ల, కనిపించదు గనుక, ఉన్నది గనుక.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ దేహ దృష్టితో చూడటం వల్ల 226 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, జడ చైతన్యాలు రెండూ కలిస్తే ఏమంటారు? పరమాత్మ, జీవాత్మ, అంతరాత్మ. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ జీవాత్మ. 178 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్, నేను పొట్టును కాదు బియ్యపు గింజనే అన్నట్లు మనం ఏ భావన చెయ్యాలి? నేను ఆత్మని కాదు జీవుడినే, నేను ఆత్మను కాదు పరమాత్మనే, నేను జీవుడు కాదు ఆత్మనే. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ నేను జీవుడు కాదు ఆత్మనే. 250 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. రేపు శ్లోకాలు ఎవరు చదవాలి అనేది వాట్సాప్లో పంపిస్తామండి. ఓకే, రేపు వివేక చూడమని శ్లోకాలు చదవాల్సిన వాళ్ళు ఏచూరి జయప్రద గారు, మీరు రెడీగా ఉండండి. గురుగారు ధ్యానం ఉందా? ధ్యానం ఇవ్వలేదు రేపు. ఎవరైనా మాట్లాడాలి అనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. సుభాషిణి గారు, నమస్కారం. గురుదేవ, ఈ సబ్జెక్ట్ చాలా బాగా అర్థం అవుతుంది. గురుదేవ, మీరు ఎప్పుడు ఏది చెప్పాలో, మాకు ఏది ఎప్పుడు అవసరం అనేది బాగా తెలుసు గురుదేవ. అది మాకు కూడా తెలియదు. చాలా బాగా అర్థం చూడమని సాధనకు బాగా ఉపయోగపడుతుంది గురుదేవ. ఇంతవరకు ఈ దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు అనుకుంటే ఏదో పాటలా ఏదో అనిపిస్తూ చెప్తూ ఉండేవారు. కానీ మీరు నిన్న మొన్న చెప్పిన శ్లోకంలో ఇదంతా అల్ప మైండ్ కదా, ఈ దేహం ఇది మలమాంసాలతో కూడుకున్నది, మలభాండాగారం కాబట్టి అంత నీచమైనది, అల్పమైనది. ఎక్కడ నేను పరమాత్మనని, ఎక్కడ అంతటా ఉన్న సర్వవ్యాప్తి పరమాత్మ నేను ఎక్కడ అని చాలా బాగా అర్థమైంది గురుదేవ. ఎంతో లోతుల్లోకి వెళ్ళింది గురుదేవ. ఇది చాలా బాగా అర్థం అవుతుంది. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పింది ఎంత మేము రిసీవ్ చేసుకుంటున్నాం అనేది కావాలి. మా ప్రారంభం వల్ల మీరు మాకు తారసపడమే ఎన్నో జన్మల పుణ్య ఫలం గురుదేవ. మా ప్రారంభం అయితే బాగా ఉంది. ఇప్పుడు మేం చేస్తున్నామో, మేము ఇంకెంత ముందుకు వెళ్తున్నాం అనేది మా మీద ఆధారపడి ఉంది. మేము ఎంత చెయ్యాలనేది తెలుస్తుంది గురుదేవ. అది చేయడానికి ప్రయత్నిస్తాం గురుదేవ. చాలా బాగుంది గురుదేవ. నమస్తే. టి సురేష్ గారు,
గురుగారు నమస్కారం అండి. మీకు అమ్మగారికి నా పాదపద్మాలకు నమస్కారం. ఈరోజు అదే వడ్ల గింజను ఆ పొట్టు, అదే మనం ఆ దేహభావాన్ని తొలగించుకుంటే జన్మ రాహిత్యాన్ని కలుగుతుంది అనే దానికి ఈ వడ్ల గింజ బియ్యపు గింజ మంచి ఉదాహరణ అండి. ఆ పొట్టు పొట్టు ఉంటే మళ్ళీ దానికి మొలక అనేది ఉంటుంది, పొట్టు తీసేస్తే మొలక లేదు, దానికి జన్మ లేదు. అట్లనే మనం దేహభావాన్ని కనుక వదిలేస్తే మనకి జన్మరహితం, జన్మ లేదు అనేది క్లియర్గా భగవానుడు అక్కడ మనకు సృష్టిలోనే చూపించాడు. అది నా భావన అండి. రైట్. లలిత గారు. గురువు గారికి, అమ్మగారికి నా పాదాభివందనాలు. వీడియో ఆన్ చేయాలనే ఇది కూడా లేదు, ఎందుకంటే మీ మీ ముందరికి రావాలంటే మీ పాదాల మీద మాత్రమే ఉండాలనే ఒక కోరిక. కాబట్టి ఇలా మీ ముందరికి వచ్చి ఇలా చెయ్యి నోటికి అడ్డం పెట్టుకోకుండా మాట్లాడే అదృష్టం కూడా నాకు లేదనే నేను అనుకుంటున్నాను. కానీ ఏ జన్మలో చేసుకున్న ప్రారంభమో ఏ పుణ్య ఫలమో మీలాంటి వాళ్ళు గురువులాగా లభించారు కాబట్టి చాలా తెలిసి తెలియనివి ఎన్నో నేర్చుకుంటున్నాను. కాబట్టి ఈ జన్మకి ఇది చాలు అనే దీంతో ఇవాళ ఒక రెండు మాటలు మీతో మాట్లాడాలని మాట్లాడుతున్నాను. శతకోటి ప్రణామాలు గురువు గారు. బిందు కర్ర గారు. శ్రీ గురుభ్యో నమః అండి. గురువు గారు మీ పాదపద్మాలకు నమస్కారం అండి. అమ్మగారు మీ పాదపద్మాలకు నమస్కారం అండి. ఇవాళ చెప్పిన శ్లోకానికి ఒక చిన్న ఉపమానం చెప్పాలి అంటే, సముద్రం అల రెండు వేరు వేరు పేర్లైనా కూడా, నామరూపాలైనా కూడా, అల ఎప్పుడు కూడా నేను సముద్రాన్ని కాను అని అనుకుంటుంది. కాకపోతే ఆ అల కూడా సముద్రంలో ఒక భాగమే. అలాగే ఈ జీవుడు పరమాత్మ రెండు సముద్రమే. అంటే అలా ఊరికే అలా కనపడుతూ ఉంటుంది సముద్రంలో భాగం కానట్టుగా, కానీ అది కూడా సముద్రమే నిజానికి. అలాగ మనం బ్రతకాలి అని చెప్పేసి అని ఒక చిన్న ఉపమానం నేను ఇదివరకు చదివానండి, అది కరెక్టో కాదో అనుకుంటున్నాను నేను. అంటే నేను ఈ వేదాంత శాస్త్రాస్ అని నేను ఎప్పటి నుంచో చదువుతున్నానండి, దాంట్లో ఉంది ఈ ఉపమానం అన్నమాట. ఈ ఉపమానం ఇక్కడ సరిపోదు. ఓకే. ఇక్కడ ఏందనంటే, ఒకటి తీసేయాలి దేహ దృష్టిని, దేహం అనేటువంటి దాన్ని మలభాండం లాగా వదిలిపెట్టు. అక్కడ అలని వదిలిపెట్టు అనేటువంటిది లేదు. అందుకని ఆ ఉదాహరణ ఏందనంటే, ఉన్నదంతా పరమాత్మే, ఇక్కడ మనకు కనిపించేది ఈ జగత్తు లేకపోతే ఈ జీవుడు అనే దానికి ఉన్నదంతా సముద్రం, మనకి మాత్రం దగ్గరికి వస్తున్నది అలా. అలా కాబట్టి అలా కూడా సముద్రమే అని అట్లాంటి చోట చెప్పాలి. ఓకే. ఇక్కడ దీన్ని మలభాండం లాగా దీన్ని వదిలేయి, త్యజత్యాం అని చెప్తే, త్యజించు అని చెప్తే, కాబట్టి త్యజించాల్సిందేంది? ఈ భావన అంటే దేహ భావన పోవాలి. అందుకని నిన్న చెప్పాం వడ్ల గింజ బియ్యపు గింజ. కాబట్టి ఆ పొట్టును కనుక తీసేస్తే అది వడ్ల గింజ అవుద్ది, బియ్యపు గింజ అవుద్ది, బియ్యపు గింజ అవుతుంది. కాబట్టి ఉపయోగపడుద్ది అంటే దాని అసలు స్వరూపం వచ్చేస్తుంది. పొట్టు పోతే అసలు స్వరూపం కోసం, పొట్టు కనుకుంటే ఇంకా వేరే వేరేది కానీ భావిస్తాం. ఇప్పుడు కూడా ఈ ఆత్మ అయినటువంటి నాకు ఈ దేహం అనేటువంటి పొట్టు పైన ఉంది, కాబట్టి పొట్టును తొలగిస్తే దేహం అనేటువంటి పొట్టు పోతే నేను ఆత్మగా. అవును అవును. దినకర్ గారు. గురుగారు, నేను దినకర్ చింతాం నింటే. నువ్వు పాద పద్మాలకి, అమ్మగారు పాద పద్మాలకి శతకోటి నమస్కారాలు. ఈ రోజు పౌర్ణమైన దానికి గురువులకి పాదాలకి నమస్కారాలు చెప్తామనే నేను హ్యాండ్ రైజ్ చేస్తున్నాను. మీరు చెప్తా ఉండే వివేక చూడమని అంతా బాగుంది. సాధకులు అడిగే ఎన్నో క్వశ్చన్లోనే మా అనుమానాలు అంతా తీరుతాయి, మళ్ళీ మనం అడిగేది ఇచ్చేసేది ఎలా అని. అదే మీ ఈ పౌర్ణమికి, పౌర్ణమి నాడు మీ పాద పద్మాలకు నమస్కారాలు చెప్తామని ఫోన్ చేస్తున్నాను. నమస్కారం. రైట్. గురువు గారికి, అమ్మగారి పాద పద్మాలకి శతకోటి వందనాలండి.
వివేక చూడమని చాలా బాగా అర్థమవుతోంది. అంత రీక్యాప్ లాగా ఉంది. ఇది ప్రతి ఒక్క శ్లోకము అసలు ఒక్కొక్క రోజు తీసుకొని మాకు ఎంత బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారండి. అది చాలా బాగా అర్థమవుతోంది. ఇంత ముందు చెప్పినటువన్నీ అసలు ఆదిశంకరేశ్వర గారు ఎంత బాగా చెప్పారండి. ఈ రోజుదైతే అసలు మలభాండారాలు అసలు నిన్నటిది కానీ గర్భ సంచిలో ఉండేది కానీ అసలు తలుచుకున్నప్పుడల్లా అబ్బా అనిపిస్తుంది. అలా ఇంకా ఇప్పుడు కాదండి, ఇంకా ఎన్ని రోజులైనా కూడా ఇది ఇలా గుర్తుండిపోతుంది. మీరు చెప్పేది అసలు ఎంత బాగా గుర్తుంటా ఉందంటే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకము దాని వివరణ ఎంతసేపు, అది మేము ఏదైనా కొంచెం అర్థం కాకపోయినా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. అది అందరికి అది తెలిసిపోతుందేమో, ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్పాలి అని. అసలు అది మాత్రం చాలా బాగా నచ్చుతుంది అండి. ఎంత బాగా అర్థం అవుతుందో నిజంగా. ఇందాక ఇందాక ఒక అమ్మాయి చెప్పి ఇందాక ఒక ఆవిడ చెప్పింది కదా, మేమందరం చాలా అదృష్టవంతులం అండి ఈ జూమ్ క్లాస్ లో చేరడము. వివేక చూడమని పేరు విన్నాం కానీ ఇలా ఇట్లా ఉంటుందని ఎప్పుడు తెలియదు అసలు. చాలా వరకు ఏయో కొన్ని భగవద్గీత ఇవి కొన్ని తెలుసు కానీ ఇవన్నీ మేము నేర్చుకొని ఇలా ఆచరిస్తామని అసలు మాకు నిజంగా అది మేము ఎంత పుణ్యం చేసుకున్నామండి. అసలు శతకోటి వందనాలండి. ఇంకా ఎవరైనా సందేహాలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయించండి, అలానే ఏదైనా అభిప్రాయం తెలియజేయాలనుకున్నా కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ప్రభావతి అన్నగారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మగారు. గురుగారు ఈ రోజు చెప్పిన దాంట్లో ఉపమానంలో బిచ్చగాడి ఆ అబ్బాయిని తెలుసుకొని నువ్వు ధనవంతుడివే అన్నప్పుడు, నువ్వు కొత్త బట్టలు వేసుకో అంటే, లేదు నేను ఎప్పటి నుంచి ఇలాగే ఉన్నాను, ఈ భిక్షాపాత్రే నేను నాకు ఎప్పటి నుంచో ఉన్నది అని అనుకుని ఉంటాడా లేక వస్తాడా అన్నప్పుడు, మనం పరమాత్మ అని మీరు చెప్తూ ఉన్నా కూడా మేము అది తెలుసుకొని ఈ దేహభావాన్ని వదిలిపెట్టకుండా ఎలాగా ఉన్నాము అంటే ఇంకా ఎంత అజ్ఞానము అని అనిపిస్తోంది గురుగారు. ఈరోజు చెప్పిన దాంట్లో ఆ విషయం బాగా నచ్చింది. ఎందుకనే ఆ ఉపమానం చేస్తే మనకి ఎక్కడో తగులుద్ది ఖచ్చితంగా. బాణం వచ్చి గుచ్చుకుంటది. ఏది లేడు భాగ్యరేఖ గారు. నమస్కారం గురువు గారు. చెప్పు వివేక చూడమని చాలా బాగా అర్థమైతా ఉంది. ఎంత పచ్చి పచ్చిగా చెప్పిండారో ఈ శ్లోకాలు శంకరాచార్యులు. మన పైన మన దేహం పైన మనకి ఎంత వైరాగ్యం కలగాల, అసహ్యం కలగాల, అట్లా దాన్ని మనము ఇంతగా అంటించుకోమన్నామే అనే భావం రావాలని ఎంతగా కిందికొచ్చి మా స్థాయికి దిగొచ్చి చెప్తున్నారో, అట్లాగే వాళ్ళని మించి మీరు మాకు అర్థమయ్యేలా చెప్తా ఉండారు గురువు గారు. చాలా చాలా అదృష్టవంతులు మేము. ఈ రోజైతే చెప్పిన దాంట్లో మీరు పరకాయ ప్రవేశం చేసినట్లే అనిపించింది నాకు. ఆత్మలో దూరి నేనే బుద్ధిలోకి చైతన్యాన్ని ఇస్తా ఉండాను, నేనే కోరికలు వస్తా, నా చైతన్యంతోనే బుద్ధికి కోరికలు కలుగుతా ఉంది, మనసులో ఆలోచనలు పుడతా ఉంది, ఇంద్రియాల చేత జీవిస్తా ఉంది. మీరు ఎంత ఆవేశంగా ఎంత దాంట్లో లీనమైపోయి చెప్తా అంటే మాకైతే చాలా చాలా అద్భుతంగా అనిపించింది గురుగారు. అమ్మగారికి మీకు నమస్కారాలు. వాళ్ళు చెప్పినట్లు పౌర్ణమి నాడు మీకు నమస్కారాలు చెప్తామనే చేస్తున్నాను గురుగారు. ధన్యవాదాలు. ఏ రవీందర్ గారు. గురుదేవులకు అమ్మగారికి సాష్టాంగ నమస్కారాలు. గురుదేవ మీరు ఈ చెప్పే బ్రహ్మసూత్రాలు కానీ ఈ భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ, మేము చాలా రోజుల కింద ఈ బ్రహ్మసూత్రాలు కానీ ఏది కానీ ఓన్లీ ఒక భగవద్గీత, మరి మా అమ్మగారు కూడా డైలీ శివునికి గుడికి పోయేది, పూజ చేసేది, కానీ అప్పుడు ఇలాంటి ప్రచారం లేదా అసలు లేకుంటే దీని గురించి ఆలోచన చేసే వాళ్ళే లేరా అని ఒక 50 సంవత్సరాల క్రితం. గురుదేవ ధన్యవాదాలు. గురుదేవ మీరు చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇప్పుడు చెప్తున్నందుకు. 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాల కిందట జనంలోకి రాలేదు.
అంటే ఎక్కడో కూర్చొని ఏ పీఠాల్లోనో ఏ ఆశ్రమాల్లోనో కూర్చొని వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకే చెప్పేవాళ్ళు. అంతే తప్ప వేదాంతాన్ని పూర్తిగా మానవుడి యొక్క హృదయంలోకి తీసుకురావటానికి అప్పుడు ప్రయత్నాలు జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నాయి. ఎందుకనంటే కొంతమంది అయినా దీనికి ఆకర్షింపబడుతున్నారు కాబట్టి. ఎందుకనంటే సత్యానికి ఆకర్షింపబడటం తక్కువ, అబద్ధానికి అసత్యానికి ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. అందువల్ల పూజలు పారాయణలు ఇలాంటివి కనుకైతే పుణ్యక్షేత్రాలు దర్శనాలు తీర్థస్నానాలు మరి అవి చదవటం ఇవి చదవటం ఇట్లా వీటిలో మాత్రం బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వేదాంతాన్ని వినాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. దానికి కారణం ఏమిటంటే వేదాంతం సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే. ఇదే అసలు తెలుసుకోవాల్సింది, వేదాంతం సూక్ష్మ బుద్ధి కలిగిన వాళ్ళకి. మిగిలినటువంటి వాళ్ళు దీంట్లో నిలవలేరు, బయటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ సూక్ష్మ బుద్ధి లేక ఇదిగో ఇట్లా చేయండి అంటే చేస్తారు, కూర్చోండి అంటే కూర్చుంటారు, ఇదిగో పూలు తల్లండి అంటే పూలు తల్లుతారు, ఇదిగో దీపం వెలిగించండి అంటే దీపం వెలిగిస్తారు. అవి అయితే తేలిక, దాంట్లో బుద్ధిని ఉపయోగించాల్సిన పనిలే. లేదా ఇది చదవండి అంటే చదివేస్తే చదివేస్తారు. కానీ వేదాంతం అట్లా కాదే, ఇది మొత్తం మనకు అన్వయించుకొని మన జీవితాన్ని మనం సరిచేసుకొని మనం మన స్వస్థానానికి చేరాలి, అది వేదాంతం. కనుక ఇంత లోతుగా చెప్పాలన్నా చెప్పేవాడికి కష్టం, అంత లోతుగా ఉన్నటువంటి దాన్ని విని అర్థం చేసుకోవాలన్నా వినేవాళ్ళకి కష్టం. అందుకనే ఆ పై పై పనులు వాటికే అంకితమైపోయారు, చెప్పేవాళ్ళు వినేవాళ్ళందరూ దానికే అంకితమైపోయారు. ఎక్కడో ఇప్పుడిప్పుడు కొద్దిగా బయటికి రావటం జరుగుతూ ఉంది. అది రైట్. ఎం భాస్కర్ గారు నమస్కారం. గురువు గారు చెప్పండి. మీట్ చేసుకోండి ఒకసారి. బాగా అర్థమవుతున్నాయి గురుగారు. ఈరోజు క్వశ్చన్లు రెండు క్వశ్చన్లు 8 క్వశ్చన్లు వచ్చాయి. 2 క్వశ్చన్లు ఒకటి ఆన్సర్ పెట్టించి ఆన్సర్ వాళ్ళు మీరు రిలీజ్ చేసి వస్తాను వచ్చినాయి గురుగారు. హలో ఏందో చెప్పండి. ఏం క్వశ్చన్ ఏమైంది? లాస్ట్లో 2 క్వశ్చన్లు ఆన్సర్ కనెక్ట్ అయిపోయి ఆన్సర్ పెట్టేకి రాలేదు 2 క్వశ్చన్ల లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ పెట్టలేదా? ఓకే, ఏదో టెక్నికల్ ఇష్యూ అనుకుంటాను గురుగారు. చాలా మంది ఆన్సర్ చేశారు, ఆయన చేయలేకపోయారంట. మీ సైడ్ ఏదైనా ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ ఏదైనా లో ఉందా లేకపోతే ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. రామలింగారెడ్డి గారు ఉన్నారా? వై రామలింగారెడ్డి నమస్కారం గురుదేవా. రేపు ఒక్కసారి ఫోన్ చేయండి. ఇందాక మీరు చేసిన తర్వాత మళ్ళీ నేను చేస్తే మీరు పలకలేదు, రేపు ఒకసారి చేయండి. మంచిది గురుదేవా, మీ ఆదివారం రావడానికి నిర్ణయం చేసుకున్నాం గురుదేవా. నేను అదే మాట్లాడతాను, రేపు రేపు చెప్తాను. రేపు మంచిది గురుదేవా, నమస్కారం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. మరలా రేపు రాత్రి 7 గంటలకి సత్సంగం.